మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి వివేక్ జాను ఇద్దరు ఒకరిని ఒకరు కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు కాసేపటికి జాను తేరుకొని ఇక వెళ్దాం అంటుంది అప్పుడే మిత్ర ఆ పేపర్ కోసం పరిగెత్తుకుంటూ మెట్లు దిగి కిందికి వస్తూ ఉంటే అప్పుడే లక్ష్మి గిన్నెలో పిండిని వేసి చేత్తో కలుపుతూ ఉంటుంది లక్ష్మి పరధ్యానంగా ఏదో ఆలోచిస్తూ పిండి కలుపుతూ ఉంటే అప్పుడే ఆ పేపర్ ఎగురుకుంటూ వచ్చి ఆ పిండిలో పడిపోతుంది లక్ష్మి అది చూసుకోకుండా పేపర్తో సహా పిండిని కలిపేస్తూ ఉంటుంది అప్పుడే మిత్ర పరిగెత్తుకుంటూ లక్ష్మి దగ్గరికి వచ్చి పిండిలో చేయి పెట్టి వెతుకుతూ ఉంటారు మిత్రగారు ఏం చేస్తున్నారు అని లక్ష్మి అంటుంది నేను ఒకటి పోగొట్టుకున్నాను దానికోసం వెతుకుతున్నాను అని అంటే అయినా నేను కలుపుతున్న పిండిలో మీరు పోగొట్టుకున్నది ఎలా ఉంటుంది అని లక్ష్మి అంటుంది ఏం పోగొట్టుకున్నారు అని అంటే అబ్బా ఏదో లే లక్ష్మి ఒకటి కనపడడం లేదు ఇదిగో కనపడింది అని మిత్ర అంటాడు ఏంటి మీరు పట్టుకునింది నా వేలు నా వేలు కనపడిందా మీకు నా వేలు దొరికిపోయిందా మీకు అని లక్ష్మి అంటుంటే అబ్బా కాదు లక్ష్మి వేరేది ఉంది ఇక్కడే దొరకాలి అని అంటే అయినా మీరేదో కనపడకపోతే అది ఈ పిండిలో ఎలా ఉంటుంది మిత్ర గారు నా పని నన్ను చేసుకునివ్వండి అని లక్ష్మి పిండి గిన్నెని లాక్కుంటూ ఉంటుంది అప్పుడే జాను చాట్ నుంచి ఇదంతా గమనిస్తూ ఉంటారు అన్నయ్య చూడాల్సిన పేపర్ వచ్చి ఈ పిండిలో పడిపోయినట్లుంది అందుకే అన్నయ్య పిండితో పాటలు పడుతున్నాడు అని వివేక్ అంటుంటే జాను నవ్వుతూ ఉంటుంది మిత్ర గారు మీరు వెళ్తారా లేదా నా పిండి గిన్నె నాకు ఇవ్వండి అని లక్ష్మి లాక్కుంటూ ఉంటే అబ్బా నన్ను చూసుకునివు లక్ష్మి ఇక్కడే దొరుకుతుందని మిత్ర కూడా గిన్నెని లాక్కుంటూ ఉంటాడు అలా ఇద్దరు గిన్నెని వాళ్ళ వాళ్ళ వైపుకి లాక్కుంటూ ఉంటే అప్పుడే లక్ష్మి చుట్టూ ముఖానికి అడ్డుగా వస్తూ ఉంటుంది దాంతో లక్ష్మి దానిని తీసుకుందామని చేతులు పెట్టుకోలేక తలతోనే అటు ఇటు తిప్పుకుంటూ ఉంటుంది అది గమనించిన మిత్ర లక్ష్మి ఒక్క నిమిషం అంటూ ఆ హెయిర్ని తన చేతులతో తీస్తూ ఉంటే ఇంతకుముందు నీళ్లలో తరిచినప్పుడు లక్ష్మి హెయిర్ని మిత్ర తీసింది లక్ష్మి గుర్తు చేసుకుంటూ ఇప్పుడు తీస్తుంటే లక్ష్మి మురిసిపోతూ ఉంటుంది అబ్బా చూడు కప్పులంటే అలా ఉండాలి నువ్వు ఉండవెందుకు నిప్పులో ఉప్పులాగా ఎంత బాగుంది ఉన్నారు కప్పు సాసర్ లాగా క్యూట్ కపుల్ అని వివేక్ చెప్తూ ఉంటే హే సైలెంట్ గా ఉండు అని జాను అంటుంది అప్పుడే బామ్మ జయదేవ్ అటుగా వెళ్తూ ఈ దృశ్యాన్ని చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు మిత్ర రెండు చేతులు కూడా ఆ పిండి గిన్నెలోనే వండిపోతాయి ఇద్దరు ఒకరి చేయిని ఒకరు పట్టుకొని తడుముకుంటూ ఉంటారు అప్పుడే జయదేవ్ వివేక్ దగ్గరికి వచ్చి రేయ్ రేయ్ అని పిలుస్తూ ఉంటే హే ఉండు ఏ ఉండు అని వివేక్ అరుస్తూ ఉంటాడు అప్పుడే జయదేవ్ ఒక్క ముటిక్కాయ్ వివేక్ తలపై ఇవ్వటంతో వెనక్కి తిరిగి చూస్తారు పెదనాన్న మీరా అని అంటే వాళ్ళేదో వాళ్ళ కష్టసుఖాల్ని అలా కిచెన్లో చెప్పుకుంటున్నారు మీరెందుకు ఇక్కడ చూస్తూ నిలబడి ఉన్నారు వెళ్ళండి వెళ్ళండి అని జయదేవ్ అనడంతో వివేక్ జాను మెల్లగా అక్కడి నుంచి వెళ్తారు అయితే జయదేవ్ నోరు తెరుచుకొని మరి మిత్ర లక్ష్మీల ప్రేమని చాలా సంతోషంగా చూస్తూ ఉంటే అప్పుడు బామ్మ జయదేవ్ చెవి మెల్లిపెడుతూ రే వాళ్లకు నువ్వేం చెప్పావు నువ్వేం చేస్తున్నావు పద పద అంటూ జైదేవ్ని అక్కడి నుంచి లాక్కు వెళ్తోంది లక్ష్మి మిత్ర ఇద్దరు ఒకరి ఒకరు చూసుకుంటూ కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని ఉంటారు అప్పుడే మిత్ర కాసేపటికి ఆ చీటీ ఇందులో కలిసిపోయినట్లుంది మనీషా ఇందులో ఏం రాసిందో ఏంటో అని అనుకుంటూ చేయి కడుక్కుంటూ ఉంటాడు తర్వాత ఇద్దరు వ్యక్తులు రావటంతో ఎవరు మీరు అని జయదేవ్ అడుగుతూ ఉంటారు మేము మిత్రా సార్ని కలవటానికి వచ్చాము పిలుస్తారా అని అనడంతో మిత్ర నీకోసమే వచ్చారని జయదేవ్ అంటారు చెప్పండి అంటూ మిత్ర అక్కడికి రావటంతో మీ వైఫ్ని కూడా పిలవండి ఇద్దరికి కలిపి ఒకటేసారి చెప్తామని వాళ్ళు అంటారు సరే ఇప్పుడు చెప్పండి అని లక్ష్మి రాగానే మిత్ర అంటాడు మేము పీవీఎస్ రిసార్ట్ వ్యాలెంటైన్స్ డే సందర్భంగా ఓపెన్ చేస్తున్నాము భార్య మీ ఇద్దరు చేతుల మీదుగా ఆ రిసార్ట్ ఓపెనింగ్ చేయాలని అనుకుంటున్నాము ఎందుకంటే మీరు టర్కీలో అవార్డు తీసుకున్నారు యూత్ ఐకాన్గా మంచి పేరు కూడా తెచ్చుకున్నారు మీ దంపతుల్ని చూస్తుంటే అందరికీ ఆదర్శంగా ఉంటారు లాస్ట్ మినిట్లో చెప్తున్నామని అనుకోకండి ఏదో మా ప్రయత్నం మేము చేయాలి కాబట్టి ఇలా పిలుస్తున్నాము మీరు కాదనకుండా తప్పకుండా వచ్చి ఓపెనింగ్ చేయాలని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు ఇలాంటి సమయంలో లక్ష్మితో కలిసి వెళ్తే మనీషా ఏమనుకుంటుందో అని మిత్రం మనసులో అనుకుంటూ ఉంటే మిత్ర ఇంకా ఏం ఆలోచిస్తున్నావు ఓకే చెప్పేసే అని జయదేవ్ అంటాడు సార్ కాదనకండి సార్ వ్యాలంటైన్స్ డే అందరికీ స్పెషల్ డే కదా మీలాంటి వాళ్ళ చేతుల మీదుగా ఓపెనింగ్ జరిగితే మాకు కూడా బాగా కలిసి వస్తుంది కాబట్టి మీది ఆదర్శ జంట కాదనకండి సార్ అని అంటుంటే అప్పుడు జయదేవ్ అవునవును ఆదర్శమైన జంట వీళ్ళ చేతుల మీదుగా రిసార్ట్ ఓపెన్ చేశారనుకో మీకు కూడా బాగా కలిసి వస్తుంది అంతేకాకుండా మా కోడలు లక్ష్మి చేయి హస్తవాచి చాలా మంచిది మీకు అన్ని లాభాలే వస్తాయి ఏంటి మిత్ర ఇంకా ఏంటి అలా ఆలోచిస్తున్నావు వాళ్ళు జస్ట్ రిసార్ట్ ఓపెనింగ్కే కదా రమ్మని చెప్పారు జస్ట్ అలా రిబ్బన్ కట్ చేయడం దానికే ఏదో రాజకీయ ఎత్తుగడ చేస్తున్నట్లు అంత లాంగ్ ఆలోచించటం అవసరమా ఓకే చెప్పేసాయి అని జయదేవ్ అనడంతో అలాగే డాడ్ అని మిత్ర అంటాడు మా వాడు అలా తల ఊపాడంటే తప్పకుండా వస్తారు అని జయదేవ్ అంటాడు సర్ రిసార్ట్ డ్రెస్ కోడ్ పింక్ అండ్ వైట్ అనుకుంటున్నాం మీరు కూడా అదే డ్రెస్లో వస్తే బాగుంటుంది అని అనడంతో తప్పకుండా వస్తారని బామ్మ చెప్పడంతో వాళ్ళు బయలుదేరి వెళ్తారు తర్వాత బామ్మ అమ్మ లక్ష్మి అని పిలుస్తూ చూడు మీ ఇద్దరిని ఏదో మొక్కుపొడిగా దానిని ఓపెనింగ్ చేసి రమ్మని చెప్పటం లేదు మీ ఇద్దరి మధ్య మూడు ముళ్ళు పడినా కూడా ఆ బంధం సరిపోలేదు కాబట్టి మా వాడిని నీ కొంగుకు ముడి వేసుకునే ప్రయత్నం చెయ్యి వాడిని నీ వైపుకు తిప్పుకునే ప్రయత్నం తప్పకుండా చేస్తావు కదా మీ మధ్య అన్నోన్యం పెరగాలి చిలక గోరింకల్లా కల్లా చూడడానికి చాలా బాగుండాలి అని బామ్మ చెప్పటంతో అలాగేనని లక్ష్మి అంటోంది తర్వాత ఆకాష్ ఒక చోట బయట సంజన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు సంజన వచ్చేస్తానని చెప్పింది కదా ఇంకా రాలేదే అని వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే సంజన అక్కడికి వస్తుంది ఏంటి ఇంత లేటు అని అంటే మా వాళ్ళు చూస్తే ఇంకేమైనా ఉందా ఈ మాత్రం రావటానికే చాలా కష్టమైందని సంజన అంటే ఎప్పుడు మీ వాళ్ళ గోలేనా ఇప్పుడు వ్యాలంటైన్స్ డే కదా అందుకే పీవీఎస్ రిసార్ట్ అని ఒకటి కొత్తగా ఓపెనింగ్ చేస్తున్నారు అక్కడికి మనం కలిసి వెళ్దాం అని అంటే అమ్మో అలా ఎవరైనా చూశారంటే ఇంకేమైనా ఉందా మనమిద్దరం ఇలా కలవటానికి కూడా ఉండదు మా వాళ్ళ సంగతి నీకు తెలీదు అని అంటే మామూలు డేస్లో అయితే నువ్వేం చెప్పినా నోట్ మూసుకొని ఉండేవాడిని కానీ ఇప్పుడు అలా కాదు వ్యాలంటైన్స్ డే కదా నా బంగారాన్ని కదా నా వజ్రాని కదా ఒప్పుకుంటావు నువ్వు తప్పకుండా రావాలి మీ వాళ్ళని ఏదో ఒక విధంగా మేనేజ్ చేసి వచ్చేసే అని అంటే నువ్వు ఇలా బతిమలాడుతున్నావు సరే ఈ ఒక్కసారికి ఏదో ఒక విధంగా వస్తాను ఇంకెప్పుడు అడగకూడదని వెళ్ళి వెళ్ళు అని ఆకాష్ని పంపించేస్తుంది మనీషా ఆల్రెడీ రిసార్ట్ దగ్గర మిత్ర కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అదేంటి మిత్ర ఇంకా రాలేదు ఆ చీటీ తప్పకుండా చూసే ఉంటాడు తప్పకుండా ఇక్కడికి వచ్చే తీరుతారు నేను రమ్మని చెప్పిన తర్వాత రాకుండా ఎలా ఉంటాడు వ్యాలంటైన్స్ డే కదా నేను మిత్రకి స్పెషల్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అది చూసి మిత్ర సర్ప్రైజ్ అవుతాడు అని మనీషా తెగ సంతోషపడిపోతూ రిసార్ట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది మిత్ర రాగానే నేను ఇచ్చే సర్ప్రైజ్ని చూసి ఒక్కసారిగా మిత్ర షాక్ అవుతాడు అని తనలో తాను అనుకుంటూ ఉంటుంది తర్వాత మిత్ర పింక్ అండ్ వైట్ వేసుకుని మెట్లు దిగి కిందికి వస్తుంటే అటుగా వెళ్తున్న దేవయాని మనీషా ఏదో వ్యాలంటైన్స్ డే సందర్భంగా ప్లాన్ చేసిందని చెప్పింది కదా అందుకే మిత్ర రెడీ అయి వెళుతున్నట్లున్నాడు అని దేవయాని అనుకుంటూ ఉంటుంది ఈ లోపల మిత్ర లక్ష్మి లక్ష్మి అని పిలవటంతో దేవయాని కళ్ళప్పగించి చూస్తూ ఉంటుంది అప్పుడే జయదేవ్ బొమ్మ లక్ష్మితో సహా అక్కడికి వస్తారు లక్ష్మి మిత్రని పక్కపక్కన చూసి జయదేవ్ చాలా ముచ్చట పడిపోతూ ఎంత బాగున్నారో కదా అని అంటుంటే అవునని బామ్మ అంటుంది ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారు అంటూ దేవయాని అక్కడికి వస్తుంది పీవీఎస్ రిసార్ట్ వాళ్ళు ఓపెనింగ్ చేస్తున్నారంట అది మా చేత ఓపెనింగ్ చేయాలని అనుకుంటున్నారు అక్కడికే వెళ్తున్నాం అని మిత్ర అనడంతో అదేంటి ఈ విషయం మనిషికి తెలియనట్లుంది మనిషి కూడా పీవీఎస్ రిసార్టే కదా అనింది ఈ విషయం వెంటనే మనిషికి చెప్పాలి అని దేవయాని మనసులో అనుకుంటూ ఉంటుంది లక్ష్మీమిత్ర కలిసి వెళ్తూ బాయ్ అని బామ్మకి బాయ్ చెప్తూ ఉంటారు అప్పుడు బామ్మ బాయ్ అని చెయ్యి ఊపుతూనే ఉంటుంది అప్పుడే జయదేవ్ అమ్మ అమ్మ నువ్వు కల వేసుకుంది చాలు కానీ రియాలిటీ అది కాదు ఒకసారి అటు చూడు వాళ్ళు మామూలుగా వెళ్ళిపోతున్నారు ఇద్దరు కలిసి బాయ్ చెప్తున్నట్లు నువ్వు కలగంటున్నావు అని జయదేవ్ అనడంతో కళ ఎప్పుడు నిజమవుతుందో అని ఎదురు చూస్తున్నానని బామ్మ అనుకుంటూ ఉంటుంది త్వరలోనే నిజమవుతుందిలేమ్మా అని జయదేవ్ అంటాడు తర్వాత దేవయాని వెంటనే మనీషకి కాల్ చేస్తోంది మనీషా ఎక్కడ ఉన్నావు అని అంటే ఇంకెక్కడ ఉంటాను పీవీఎస్ రిసార్ట్లోనే ఉన్నానాటి మిత్ర కూడా నా కోసం తప్పకుండా వస్తాడు అని అంటుంటే అయ్యో మనీషా నేను చెప్పేది విను అని దేవయాని అంటే ఎంత బిజీగా ఉన్నా మిత్ర వ్యాలంటైన్స్ డే రోజు నా కోసం రాకుండా ఉంటారా ఆంటీ అని మనీషా మాట్లాడుతూ ఉంటుంది నేను చెప్పేది ఒక్కసారి విను మనీషా అని దేవయాని చెప్తూ ఉంటే అప్పుడే ఒక అమ్మాయి మనీషకి డ్యాష్ ఇవ్వటంతో చేతిలో ఉన్న ఫోన్ కాస్త కింద పడిపోతుంది ఈ లోపలే దేవయాని నువ్వు మిత్రతో కలిసి వ్యాలంటైన్స్ డే పీవీఎస్ రిసార్ట్లో జరుపుకుందామని అనుకుంటుంటే మిత్ర ఏమో లక్ష్మితో కలిసి అదే రిసార్ట్కి ఓపెనింగ్కి వస్తున్నాడు నీకు అర్థం కావటం లేదా అని దేవయాని చెప్తుంది అయితే మనీషా ఫోన్ తీసుకునే లోపల ఫోన్ పని చేయకుండా అయిపోతుంది దేవయాని చెప్పిన మాటలన్నీ కూడా ఏది కూడా మనీష వినదు హలో ఆంటీ ఉన్నారా అని ఫోన్ తీసుకుని చెప్తూ ఉంటుంది సడన్ గా ఏమైపోయింది వాయిస్ వినపడట్లేదే మనీషా వింటున్నావా అని దేవయాని ఇక్కడ టెన్షన్ పడుతూ ఉంటుంది అయ్యో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందే ఆన్ కూడా అవ్వట్లేదే అని మనీషా టెన్షన్ పడుతూ సరేలే తర్వాత చూసుకుందాం అని అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోతుంది ఏమైంది మనీషకి చెప్తుంటే మధ్యలోనే ఇలా ఫోన్ అయిపోయింది అని దేవయాని అనుకుంటూ ఉంటుంది తర్వాత జాను కాఫీ తాగుతూ ఎప్పుడెప్పుడు వివేక్ తనకు ఐ లవ్ యూ చెప్పింది ఏ విధంగా వివేక్ ప్రేమని తనపై చూపిస్తున్నాడో అని గుర్తు చేసుకుంటూ జాను మురిసిపోతూ ఉంటుంది రేపటి ఎపిసోడ్లో మిత్రాలక్ష్మి ఇద్దరు కలిసి వస్తుంటే మిత్ర ఒక్కడే వస్తున్నాడనుకొని మిత్రకి సర్ప్రైజ్ ఇవ్వటానికి తను అరేంజ్ చేసినట్లుగా పూల వర్షం కురిసేలా మనీష చేస్తుంది అయితే మిత్రాలక్ష్మిపై పూల వర్షం కురవడంతో మనీషల్లుకుంటూ రగిలిపోతూ ఉంటుంది